అనంతపురం జిల్లా కంబదూరు మండల పరిధిలోని రాళ్లనంతపురం గ్రామ శివార్లలో కర్ణాటక అక్రమ మద్యం రవాణా చేస్తున్నారని అందిన సమాచారం మేరకు విస్తృత స్థాయిలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించామని కంబదూరు ఎస్ఐ రాజేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజేష్ మీడియాతో మాట్లాడుతూ గ్రామ శివార్లలో అక్రమంగా తరలిస్తున్న సుమారు 546 కర్ణాటక మద్యం ప్యాకెట్లతో పాటు ఆటోను సీజ్ చేయడం జరిగిందన్నారు. అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం వేపకుంట గ్రామానికి చెందిన ఎరుకుల బ్రహ్మయ్య, ఎరుకుల ప్రతాప్, వడ్డే రవి అనే ముగ్గురు వ్యక్తులను నిందితులుగా గుర్తించి వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపినట్లు ఎస్ఐ రాజేష్ మీడియాకు వెల్లడించారు. ప్రధానంగా ఈ తనిఖీల్లో పాల్గొన్న సిబ్బందిని ఆయన అభినందించారు. కర్ణాటక నుండి ఏపీ 39 టీఏ 0057 అనే ఆటోలో కనగపల్లి మండలం వేపగుడి గ్రామానికి చెందిన ఇరకల్ బ్రహ్మయ్య, ఇరకల్ ప్రతాప్, రవి అనే ముగ్గురు వ్యక్తులు ఎటువంటి పర్మిషన్ లేకుండా అక్రమంగా కర్ణాటక మద్యం 546 లిక్కర్ ప్యాకెట్లు తీసుకొని పోతుండగా మా సిబ్బంది సాయంతో వారు పట్టుకొని వారిపై కేసు నమోదు చేసి వారిని ఇప్పుడు రిమాండ్ పంపిస్తున్నారు.